నైన్ గ్రెయిన్స్కి స్వాగతం. పెసర పొంగణాలు చేసుకుందామండి. ఇప్పుడు మనం పెసలు నానబెట్టుకున్నాను. ఇవి అరకప్పు తీసుకున్నాను. అరకప్పు తీసుకుని శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు మనం కచ్చాపచ్చా మిక్సీ వేసుకుందామండి. పెసలు ఇట్లా కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకున్నాను. దీంట్లో 2 టేబుల్ స్పూన్ల వరిపిండి వేసుకుందాం. 1 పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నాను, అది వేసుకుందాం. 4 పచ్చిమిర్చి. నేను కారం ఎక్కువ తింటానండి, అందుకని 4 వేసుకున్నాను. తక్కువ తినేవారైతే 2 వేసుకుంటే సరిపోతుంది. 4 కరివేపాకు రెబ్బలు ఇలా సన్నగా తరిగి వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల వాటర్ కలుపుకుందామండి. 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇంకొంచెం వాటర్ వేసుకుందాం. ఈ వడల్లాగానే డీప్ ఫ్రై చేసుకోవచ్చండి. ఇప్పుడు మనం గుంత పొంగనాలు చేసుకుందాం. ఆయిల్ తక్కువ పడుతుంది. వేసవకాలం పెసలు పెసరపప్పు విరిగే వాడాలండి. అవి సెలవ చేస్తే పప్పు వడపప్పు లాగానే వాడచ్చు, లేకపోతే పెసలు నానబెట్టుకుని మొలక ఎత్తినాక సలాడ్ లాగానే చేసుకోవచ్చు. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుందామండి. ఉప్పు సరిపోయిందండి. గుంత పొంగనాలు వేసుకుందాం. ఇక స్టవ్ ముట్టించి పేనం పెట్టుకున్నాం అండి. గుంతల పేనం పేనం వేడెక్కింది. కొంచెం ఆయిల్ పోసుకుందాం. కొంచెం వేసుకుందామండి. మీడియం సేగ పెట్టుకుందామండి. కొంచెం ఎరుపు రంగు రాగానే కిందకి పైకి తిప్పుకుందాం. మొత్తం ఇదే విధంగా వేగినా తీసుకుందామండి. ఎర్రగా ఎంతో రుచికరమైన పెసర పొంగనాలు రెడీ అండి. ఈ గుంత పొంగనాలు ఎంతో రుచిగా ఉంటాయి, క్రంచీ క్రంచీగా. మీరు కూడా చేసి చూడండి, చాలా రుచికరమైన పొంగనాలు.